ఇప్పుడు మనం ట్రైలర్స్ సాంగ్స్ చూసాం, బట్ ఇది ఏ రకంగా లో బడ్జెట్ సినిమా, లో బడ్జెట్ సినిమా నాకు అర్థం కాలేదు. అంటే మరి తమిళన్స్కి ఒక 5 కోట్లు అయితే లో బడ్జెట్ ఏమో, మనకైతే 1 కోటి అయితే లో బడ్జెట్ సినిమా. అది సినిమా మటుకు వెల్ మేడ్ మూవీ, మ్యూజిక్ చాలా ఎక్స్ట్రాడినరీ చేశారు, ఫోటోగ్రఫీ కూడా చాలా బాగుంది. ఏదో విషయం లేకపోతే ఫ్రాన్స్లో ఇది రీరికార్డింగ్ చేయరు అనేది ప్రూవ్ చేసిన సినిమా. ఈ సినిమా డెఫినెట్గా తెలుగులో బాగుంది. గౌతమ్కి నెంబర్ ఆఫ్ పిక్చర్స్ వచ్చి తెలుగులో మన నిర్మాతలకి మంచి ప్రాఫిట్స్ తెచ్చి, ఫస్ట్ సినిమానే 4 ఫ్రెండ్స్ కథను తీసుకున్నారు. ఈ నిర్మాతలకి మంచి సక్సెస్ఫుల్ సినిమా వాళ్ళని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆ నలుగురు స్నేహితుల కథ తమిళ్లో బాగాడిందని విన్నాను, ఎక్కువ అవార్డ్స్ కూడా వచ్చినాయి అంట. ఇందాక విజువల్స్ చూసాం, చాలా బాగుంది. గౌరవ్ గారు చాలా బాగా తీశారు, ఆర్కెస్ట్రేషన్ కానీ ఆ విజువల్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. ఆల్ ద బెస్ట్ సార్. ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి గౌరవ్ గారికి చాలా మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ సీబాబు, ఆయన సుందర్ సీబాబు గారు, ఆల్ ద బెస్ట్ సార్. ఈ సినిమా మంచి హిట్ అయ్యి ఆయనకి మంచి పేరు రావాలి. అలాగే ప్రొడ్యూసర్ కిషోర్ గారికి, కొత్త ప్రొడ్యూసర్, ఈ సినిమా మంచి హిట్ అయ్యి ఆయన ఇంకా చాలా మంచి సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. తమిళ్లో ఈ తోంగాద నగరం సినిమా నేను 1 ఇయర్ బిఫోర్ చూశాను. నాకు మూవీ బాగా నచ్చింది. ఇప్పుడు డైరెక్టర్ గారు చెప్పిన తర్వాత, ఆర్ఆర్ ఇంత బాగా చేసిన తర్వాత, విజువల్ చూసిన తర్వాత, నేను చేయబోయే ఫ్యూచర్ సినిమా కూడా అలా ఒకసారి చేయాలను చిన్న కోరిక అయితే కలిగింది. చాలా బాగుంది ఆర్ఆర్. నేను చూసినప్పుడు ఆర్ఆర్ అక్కడ చేశారనిపించలేదు, మళ్ళీ ఇంకొకసారి తెలుగులో రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమాని తప్పకుండా చూస్తాను. అలాగే విమల్ నాకు చాలా ఇష్టమైన హీరో, అతను చేసిన సినిమా రీసెంట్ మూవీ కూడా నేను చూశాను, బాగా చేశాడు ఈ సినిమాలో. అలాగే మన తెలుగు అమ్మాయి నాజిల కూడా ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది. అలాగే సుందర్ సీబాబు గారు మ్యూజిక్ చేసిన శంభో శివశంభో కానీ, అంజయదేవి కూడా ఆయన చేశారు. దాంట్లో సాంగ్స్ నాకు అంజయ సాంగ్స్ ఇప్పటికీ నాకు చాలా ఇష్టం, ఎందుకంటే 2 పాటలు చాలా మాసీగా ఉంటాయి. అలాంటి సుందర సీబాబు గారు ఇక్కడ రావటం, గౌరవ్ గారిని, అలాగే తెలుగులో ఈ సినిమాని నిర్మిస్తున్న హరిగారికి, ఇక్కడ ఇచ్చేసిన మీడియా బ్రదర్స్కి, వేదికలు ఇచ్చిన బ్రదరందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ ఈ సినిమా మంచి సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ అండి. చిన్న సినిమా అంటే ఏం గౌరవ్, చిన్న సినిమా అన్నది మరి అని మేబీ సైజ్లో టైమింగ్లు కాకుండా చిన్నది కొండి ఉండొచ్చు. యాక్చువల్గా వచ్చేసి ఆర్ఆర్ రీరికార్డింగ్ కోసం యూకేలో వెళ్ళి చేశారు మొత్తం, ఫెమ్నోట్ రంకర్ ఫ్రాన్స్కి వెళ్ళారు. ఇంకోటి ఆడియో రిలీజ్ చెన్నైలో జరిగినప్పుడు నేను అక్కడ పర్సనల్గా ఉండాను, బిగ్ స్క్రీన్లో సత్యం థియేటర్లో ఫీచర్ చేశాను అనమాట. అక్కడ ఆ సైలెన్స్లో అంతమంది జనాలు బాగా ఫుల్ క్రౌడ్ అనమాట థియేటర్లో. ఆ క్రౌడ్లో కొంతసేపు ట్రైలర్ ప్లే చేశారు, నిజం 5 సెకండ్స్ మాత్రం అసలు సైలెన్స్ అనమాట. ఇది అయిపోయిన తర్వాత, ట్రైలర్ అయిపోయిన తర్వాత, దాని తర్వాతనే క్లాప్ స్టార్ట్ అయింది. నిజంగా మైండ్ బ్లోయింగ్ ఉండింది. కొన్ని సీన్స్ చూసారంటే ఎంత న్యాచురల్గా ఉంటుంది, ఎంత అన్యాచురల్గా ఉంటుంది. అండ్ ఎంతవరకు కష్టపడ్డారంటే వీళ్ళు మదురైలో షూటింగ్ చేయడం చాలా కష్టం అనమాట. సో అలాంటి ప్లేస్కి వెళ్ళి అది యాత్ర, లోపల కెమెరాని లోపల ఊరికే పంపించారు, ఆర్టిస్ట్ని ఊరికే లోపల పంపించారు, షూట్ చేసుకుని వచ్చారనమాట. కొన్ని అంత అన్ని రియలిస్టిక్ కూడా వెళ్ళిపోయారు వాళ్ళు. సో బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇంకోటి చాలా నచ్చింది ఏంటంటే నా వైఫ్ దీంట్లో ఒక సాంగ్ చేసింది అనమాట, సో అది నా ఫేవరెట్ దాంట్లో. అండ్ నిజంగా టీమ్కి అయితే హ్యాట్స్ ఆఫ్. ఇంకోటి మ్యూజిక్ డైరెక్టర్ చెప్పాల్సిన అవసరం లేదు, శంభో శివశంభో. ఒక ఇంట్రోల్ బ్లాక్ని కానీ ప్రీ క్లైమాక్స్ని కానీ ఆ సినిమా అలా ఈ సాంగ్ అలా నిలబెట్టింది అనమాట సినిమాని. ఐ విష్ ద హోల్ క్రూ ఆల్ ది బెస్ట్. అండ్ ఇంకోటి నిన్న ప్రొడ్యూసర్ గారు వచ్చి పిలిచారనమాట, ఇలా ఆడియో రిలీజ్ ఉందండి, రావాలి తప్పకుండా. ఓకే అండి. సో తుంగ నగరం బాగుంది. ఏనండి రీమేక్ చేయకుండా డైరెక్ట్గా వచ్చేసి, సారీ డబ్బింగ్ కాకుండా రీమేక్ చేసింటే ఇంకా బాగుండేదే. గౌరవ్ని ఎలాగైనా పట్టుకోనని ముందు నుంచి, ఈ సినిమా తెలుగులో చేస్తే నేనే చేస్తానని. సో అది మిస్ అయిపోయాను. ఎనీ ఐ విష్ దమ్ ఆల్ ది బెస్ట్. అవార్డులు కాదు రివార్డులు కూడా రావాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాలో ఒక సాంగ్ చేశాను అండ్ ఆ సాంగ్ ఆఫర్ వచ్చినప్పుడే నిన్ను
ఓకే ఒక సాంగ్ అని గౌరవ్ గారు ఇట్లా చెప్పినప్పుడు ఫస్ట్ నేను ఎంక్వైర్ చేసిందంటే సాంగ్ ఎలా ఉంటుంది అంటే ఇట్ షుడెంట్ బి లైక్ నాకు హెజిటేట్ చేసేలాగా ఉండకూడదు అంటే లేదండి నేను ఒక అందమైన మధురై అమ్మాయిని చూపించాలనుకుంటున్నాను సో ఆ నేటివిటీ మీకు చాలా బాగా సూట్ అవుతుందని మిమ్మల్ని అనుకుంటున్నాము అనేసి హీ ప్రిఫర్డ్ మీ సో ఐ జస్ట్ థ్యాంక్ గౌరవ్ ఫర్ దాట్ అండ్ మూవీ వచ్చేసి చాలా బాగుంటుంది అండ్ తెలుగు ఆడియన్స్కి డెఫినెట్గా నచ్చుతుందండి బికాజ్ ఫ్రెండ్షిప్ బేస్డ్ అండ్ ఎలా చెప్పాలి చాలా రియలిస్టిక్ ఫిలిం అండ్ ఫస్ట్ ఫిలిం గౌరవ్ ది ఫస్ట్ ఫిలిం అని ఎవరు అనుకోరు బికాస్ ద ఫ్రేమ్స్ ద టేకింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆసమ్ అండ్ మ్యూజిక్ ఈజ్ వండర్ఫుల్ ఈ మూవీ మంచి సక్సెస్ కావాలని గౌరవ్కి మంచి బ్రేక్ రావాలని తెలుగులో కూడా అండ్ భరణి నిశాంత్ విమల్ అంజలి అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను అండ్ ఐ విష్ గ్రేట్ సక్సెస్ టు దిస్ ఫిలిం థ్యాంక్ యూ ఒక మెయిన్ ఇప్పుడు ఈ టాపిక్ ఈరోజు టాపిక్ ఈ బడ్జెట్ టాపిక్ గురించి చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడు మంచి చేయాలి అన్నదానికి వచ్చి డబ్బే ప్రధానం కాదు అన్న ఒక ప్రూఫ్ ఇవ్వాలనుకున్నాం మేము అందుకని ఇది జరిగింది ఇంత మంచి రీ రికార్డింగ్ చేయగలిసాం ఇదే బడ్జెట్ ఇప్పుడు ఈ రీ రికార్డింగ్కి చేయాలంటే మినిమం ఒక 27 lakhs అవుతుందండి ఇదే ఈ మ్యూజిక్ ఎనీ పిక్చర్కి చేయాలంటే సో ఈ బడ్జెట్ డిరైవ్ అవగానే మా నాకు డైరెక్టర్కి పెద్ద షాక్ వచ్చింది ఇంత ఇంత అవుతుందా అని సో మేము చేసింది ఏంటంటే 2 lakhs పెట్టుకుని మా సొంత డబ్బులు తీసుకుని మేము ప్రాగ్ వెళ్ళి ఆర్కెస్ట్రాకి మా మ్యూజిక్ ప్లే చేసి మా ప్యాషన్ మేమేమిటి మా బ్యాక్గ్రౌండ్ ఏంటి మా దగ్గర మా ఎంత బడ్జెట్లో ఈ పిక్చర్ చేస్తున్నాం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి ఈ మ్యూజిక్ చేస్తే బాగుంటుంది మీరు మ్యూజిక్ వినండి అని ఒక రిక్వెస్ట్ మట్టుకే అడిగాం సో అదే మా క్యాపిటల్ అని చెప్పాలి ఈ ప్రాజెక్ట్కి అది వినంగానే మనుషులు మంచి చేయాలి అంటే దానికి డబ్బులు పక్కన పెట్టి కూడా చేయొచ్చు అన్న దానికి ప్రూఫ్ ఆ కంట్రీ వాళ్ళు నాకు గాడ్స్ బ్లెస్సింగ్ అని చెప్పాలి వాళ్ళు చేసి ఇచ్చారు నాకు అండ్ ఇన్క్రెడిబుల్ అయిన బడ్జెట్లో వాళ్ళు నాకు చేశారు అండ్ హ్యాట్స్ ఆఫ్ టు దెమ్ నాట్ ఓన్లీ అబౌట్ ద మనీ బట్ దే ఆల్సో గేవ్ మీ అ 2-year visa అండ్ ద కంట్రీ గేవ్ మీ టోల్డ్ మీ దట్ ఎనీ ప్రాజెక్ట్ ఆఫ్ మైండ్ విదిన్ ద నెక్స్ట్ 2 years దే విల్ ఐ మీన్ సపోర్ట్ మీ అండ్ ఇట్ వాస్ వెరీ నైస్ అండ్ దట్ వీసా నాట్ ఓన్లీ టు షెక్ బట్ ఫర్ ద హోల్ 27 countries అరౌండ్ షెక్ విచ్ మీన్స్ ద షెంగన్ వీసా వాజ్ గివెన్ టు మీ ఫర్ 2 years జస్ట్ బికాస్ ఆఫ్ మై మ్యూజిక్ అండ్ నథింగ్ ఎల్స్ సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు గాడ్ ఆయన ఆయన బ్లెస్సింగ్ వల్లే మనకి ఇంత మంచి మ్యూజిక్ దొరికింది సో ఇవన్నీ కారణాలు మనకి బడ్జెట్ కన్స్ట్రెయింట్లో చేయగలిసాం రెండవది ఏమిటంటే పీక్ వింటర్ -7 degrees చిల్ అది మేము టోటల్గా వీఆర్ నాట్ ప్రిపేర్డ్ ఎందుకంటే మనకి చెన్నైలో వచ్చి వింటర్ అంటే 30 degrees మనకు తెలుసు సో అక్కడ -7 అనగానే మాకు గ్లౌజులు కూడా లేవు చేతిలో అండ్ మా ట్రాన్స్పోర్ట్కి మా ప్రొడ్యూసర్స్ మా కంపెనీ ఏమి దాని గురించి దే డి నాట్ టేక్ ఇట్ సీరియస్లీ ఎందుకంటే అసలు ప్రాగ్ మ్యూజిక్ ఇట్లా అంటే ఎట్లా ఉంటుందని కూడా వాళ్ళకి దే కుడ్ నాట్ అండర్స్టాండ్ సో వీ హ్యాడ్ టు బేర్ ద చిల్ అండ్ వీ హ్యాడ్ టు ఈట్ 2 slices ఆఫ్ బ్రెడ్ ఫర్ లంచ్ సో ఆల్ దీస్ కౌంట్ ఇన్ టు ద బడ్జెట్స్ సో ఇంత కష్టపడి మేము చేశాక అదన్నీ విన్నాక ఆ తర్వాత నా కాల్స్ అటెండ్ అయిన చూస్తే బాంబే నుంచి శంకర్ మాధవన్ గారు శంకర్ ఎస్ఆన్లా ఈ మ్యూజిక్ డైరెక్టర్స్ వాళ్ళు పెద్ద బడ్జెట్స్ పెద్ద బ్యానర్స్ చేస్తున్నారు షారూఖ్ ఖాన్ పిక్చర్కి చేయాలనుకుంటున్నారు మీరు ఏమన్నా అరేంజ్ చేయగలరని అడిగారు ఐ థింక్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ అని చెప్పొచ్చు ఎందుకంటే అంత పెద్ద బడ్జెట్స్ అంత పెద్ద బ్యానర్స్ వాళ్ళు కూడా వెళ్ళలేని చోటుకి మనం చేసామన్నది వచ్చాకనే తెలిసింది మాకు అప్పటిదాకా మాకు తెలియదు నా ఒకటే ఒక ఆంబిషన్ ఐ మీన్ ద వే ఐ వెంట్ అండ్ అప్రోచ్ దెమ్ వాస్ బికాస్ ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏఆర్ రెహమాన్ గారు వచ్చి వారియర్స్ ఆఫ్ హెవెన్ అండ్ డెత్ అని ఒక పిక్చర్ చేశారు దట్ వాజ్ ద ఓన్లీ మూవీ విత్ ఇండియన్ కనెక్షన్ రెహమాన్ గారు కనెక్షన్ తోటి ఆ స్టూడియోలో జరిగింది దట్ వాస్ బికాస్ ఆఫ్ సోనీ పిక్చర్స్ అంత పెద్ద బ్రాండ్ అంత పెద్ద చైనీస్ మూవీ ఇట్స్ చైనీస్ మూవీ వారియర్స్ ఆఫ్ హెవెన్ అండ్ డెత్ ఆ పిక్చర్ తర్వాత మనం సౌత్ ఇండియా నుంచి మన పిక్చర్కి వాళ్ళు చేసి ఇచ్చారు సో ఇట్ వాస్ రియలీ ఫ్యాంటాస్టిక్ హౌ అన్ కమర్షియల్ ఫిల్మ్ ఆట్ టు బి So I learned it from Gopal sir. So soon I want to make such a good movies with your blessings in Telugu sir. And only one thing I'm very sure. This is, once again I'm telling you, this is a very small budget movie only. That is, I am 100% very sure. But this movie made it in a big way because of you people.
that is the media. The first day when I faced Satyam Theatre, those media peoples, after seeing the trailer, they started to write good things about the movie. Because I don't have any artist in this movie, big artist, to bring the audience into the theatre. Only the making, only the trailer brought the audience. I thank Kishore Garu for giving me this opportunity, my friends, and all those great people on the stage. This is my first movie. If good things are there, kindly give blessings to me. If bad things are there, kindly give a curse to the God, because He made me to do this movie.